రుద్రంగి మండలం చింతమన్ తండాకు చెందిన గుగులోతు జవహర్ లాల్ ప్రమీల దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు ఒక కొడుకు ఉన్నారు. వ్యవసాయం చేస్తూ సాఫీగా సాగిపోతున్న వారి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గత కొన్ని రోజుల క్రితం అనారోగ్యంతో ఇంటి పెద్ద దిక్కైనటువంటి జవహర్ లాల్ నెహ్రూ చనిపోవడంతో అతని భార్య ఆరుగురు చిన్నారులను వెంట పెట్టుకుని కూలి పనిచేసి జీవనం కొనసాగిస్తుంది. ఇంటి పెద్ద దిక్కు చనిపోవడంతో ఐదుగురు ఆడపిల్లల చదువు వల్ల పోషణ భారంగా మారిందని అతని భార్య ప్రమీల రోధిస్తుంది. ప్రభుత్వం కానీ ఎవరైనా దాతలు కానీ ముందుకొచ్చి సహాయం చేయాలని కోరుతుంది. ఈరోజు మానల గ్రామంలో చింతామణితిర గ్రామ పంచాయతీ పరిధిలో గల ఒక యువకుడు అనారోగ్యంతో చనిపోయాడు. అతనికి ఆరుగురు ఆడపిల్లలు చిన్న ఏజ్లో చనిపోవడం జరిగింది. మన ఎవరన్నా దాతలు ఉండి సాయం చేయాలని అనుకుంటే మీ తరపున ఆ ఫ్యామిలీని పోషించినట్టు అయితాం. ఎందుకంటే చిన్న ఏజ్లో ప్రాబ్లం జరిగింది కాబట్టి మన తోచినట్టు సహాయం చేస్తే వాళ్ళ కుటుంబం కూడా మనకు ఎప్పటికీ రుణపడి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా సరే, యూత్ సంఘాలైనా సరే, యూత్ సభ్యులైనా సరే, ఎంతో మంచి పేరున్న యూతులు, కొంచెం మంచి మంచి యూతులు గల మన తెలంగాణలో కావచ్చు, లేకపోతే మన కాన్స్టిట్యూ ఎంఎల్ఏలో కావచ్చు, కోర్టులో కావచ్చు, ఇటు మెట్పల్లి కావచ్చు, మరి బాల్కొండ కావచ్చు, ఇట్లాంటి యూత్ సంఘాల నుంచి కూడా ఎవరైనా ఆదుకుని ఉంటే మనం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నట్టు వాళ్ళని అయితాం. కాబట్టి ఖచ్చితంగా ఎవరి తరపున ఎంత మేలు జరిగితే అంత మనం అందరం సహకరిద్దామని పేరు పేరు ఆ ప్రతి ఒక్కరికి ఇచ్చే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ